తెలంగాణలో కొత్త రేషన్ కార్డ్ అనేది అప్లై చేసుకోవడానికి కొత్త దరఖాస్తు ఫామ్ పేరుతో ప్రజెంట్ ఇంటర్నెట్లో ఒక ఫామ్ అయితే సర్క్యులర్ అయితే అవుతుంది చాలామంది కొత్త రేషన్ కార్డ్కి ఈ ఫామ్ అనేది మీరు ఫిలప్ చేసి ఇవ్వాలని అయితే చెప్పడం జరుగుతుంది మరి ఇందులో నిజం ఎంత అనేది ఒకసారి వీడియోలో క్లారిటీగా చెప్తాను ముందుగా ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ప్రజెంట్ ఏదైతే ఇంటర్నెట్లో ఈ విధంగా ఈ ఫామ్ చూడవచ్చు మీరు ఇదే ఫామ్ అనేది ఇంటర్నెట్లో ఎక్కువగా ఇప్పుడు కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు ఫామ్ అనేది సర్క్యులర్ అయితే అవ్వడం జరుగుతుంది మరి ఇది అఫీషియల్ ఫామ్ అంటే ఇది అఫీషియల్ ఫామ్ అనేది ఇప్పటి వరకు కూడా మనకు గవర్నమెంట్ నుండి కానీ అధికారుల నుండి కానీ ఎలాంటి డిక్లరేషన్ అనేది అఫీషియల్గా చేయడం అయితే జరగలేదు కానీ నిన్నటి నుండి చూసుకున్నట్టయితే ఈ ఫామ్ అనేది ఇంటర్నెట్లో ఎక్కువగా సర్క్యులర్ అయితే అవుతుంది కొత్త రేషన్ కార్డు అనేది అప్లై చేయాలనుకున్న వాళ్ళు ఈ డీటెయిల్స్ అనేది ఫిలప్ చేసి మీరు ప్రజాపాలన ఎక్కడైతే జరుగుతుందో ఆ సభల్లో ఇవ్వాలని చాలా మంది అయితే చెప్పడం జరుగుతుంది కానీ అఫీషియల్గా దీనికి సంబంధించి ఇప్పటివరకు అయితే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు మీరు ఫామ్ ఫిల్ చేసి అక్కడ ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా అనేది మీ దగ్గర ఉన్న అధికారులనే కనుక్కోవాలి నేను కనుక్కున్నప్పుడు మాత్రం మాకు ఇంకా దీనికి సంబంధించి ఎలాంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ రాలేదని అధికారులు అయితే చెప్పడం అయితే జరిగింది సో మోస్ట్లీ నేను అనుకుంటుంది అఫీషియల్ ఫామ్ అయితే కాదు అఫీసియల్ గవర్నమెంట్ నుండి ఎలాంటి న్యూస్ వచ్చినా లేదా ఇదే అఫీషియల్ ఫామ్ అనేది వాళ్ళు కన్ఫర్మ్ చేసినా సరే తప్పకుండా నేను మన ఛానల్లో వెంటనే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అప్పటి వరకు కూడా ఎవరు కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు మనకు కొత్త రేషన్ కార్డుకి సంబంధించి వివరాలకు సంబంధించి ఇంతకుముందు ఏదైతే మనకు కుటుంబ వివరాల పేరుతో ప్రజాపాలన దరఖాస్తు అయితే ఫిల్ అప్ అందులో రేషన్ కార్డ్ లేని వాళ్ళకు లేదని మెన్షన్ అయితే చేయమని అయితే క్లియర్ గా మెన్షన్ అయితే చెప్పడం జరిగింది సో దీనికి సంబంధించి నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఈవినింగ్ వరకు వచ్చినా ఎప్పుడు వచ్చినా సరే మన ఛానల్లో నేను అప్డేట్ అయితే చేస్తాను వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అలాగే ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్